హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పూజ దేవరకొండ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మన వీడియో ఏంటంటే, పిల్లలందరికీ హాఫ్ డేస్ ఇచ్చేసారు కదా, మా అబ్బాయికి హాఫ్ డే ఇచ్చిన దగ్గర నుంచి నాకు టెన్షన్ ఎక్కువైపోయింది. మార్నింగ్ 7:15 స్కూల్కి పంపించేసేయాలి, ఆఫ్టర్నూన్ ఏమో 1:00 తీసుకురావాలి. 1:00 అంటే అసలు ఎంత ఎండ ఉంటుందంటే ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను, బయటికి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ ఎండ ఉంది. గుంటూరులో ఎలా ఉంది ఏంటనేది మీరు కూడా చూస్తారని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట. సో అది ఇప్పుడు అబ్బాయిని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాం మేము. ఒకసారి మీరు కూడా చూసేయండి. సో చూసారా ఎండ ఎలా ఉందో? ఈ హాఫ్ డేస్ పుణ్యం అని ఎండలు పిల్లలు అల్లాడిపోతున్నారు. హాఫ్ డేస్ అంటారు కానీ హాఫ్ డేలోనే చాలా కష్టంగా ఉంటుంది పిల్లలకి. హాఫ్ డేలో ఇది పిల్లల్ని ఎండలో కదా తీసుకురావాలి. అందుకు మా అబ్బాయికి కొంచెం కూల్ వాటర్ కూడా తీసుకెళ్ళిపోతున్నాం, వచ్చేటప్పుడు తాగుతూ వస్తాడని. ఎండలో వస్తాం కదా బైక్ మీద, ఇబ్బందిగా ఉంటుంది. అందుకు వెళ్ళిపోతున్నాం కిందకి. ఒక ఫ్లోర్ దిగేటప్పుడు నేను ఆయన్ని వీడియో తీసానా, కింద ఫ్లోర్ దిగేటప్పుడు ఆయన నన్ను వీడియో తీశారు. ఇప్పుడు నేను బాటిల్ తీసుకోకుండా వెళ్ళిపోతున్నాను. ఇందాక బాటిల్ ఉంది కదా నా చేతిలో, ఆ బాటిల్ ఇప్పుడు లేదు. చెప్పులు వేసుకుందామా అని చెప్పేసి వెళ్ళి బాటిల్ అక్కడ పెట్టి మర్చిపోయి వచ్చాను. మళ్ళీ వెళ్ళిపోతున్నా పైకి. ఇంకోసారి మర్చిపోతావా? అయ్యాదు, బాటిల్ నీళ్ళు బట్టి మర్చిపోయేస్తారు ఎవరన్నా. అబ్బా మర్చిపోయా స్టైల్ అనుకుంటారు. ఏముంది సైట్ అని చెప్పు, సైట్ లేదా నీకు? మరి ఇంకా మరి సో ఇక మేము బయలుదేరిపోయామండి. నాకు నిజంగానే సైట్ ఉంది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాను, డైలీ వీడియోస్లో ఎందుకు పెట్టుకోనంటే నాకు లాంగ్ సైట్ ఉంది, షార్ట్ సైట్ లేదు. సో అందుకని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మట్టుకే పెట్టుకుంటాను. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పెట్టుకోకపోతే మటుకు దూరం చూపుకి కళ్ళు బాగా నొప్పులు వచ్చేస్తాయి, దూరం చూపు సరిగ్గా కనబడదు. అందుకని చెప్పేసి పెట్టుకుంటాను నేను కళ్ళజోడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, అత్తది నాది వీడియో వస్తుంది దీని తర్వాత. నెక్స్ట్ వీడియో మంచి కామెడీగా వచ్చిందండి. అత్తయ్య నేను డ్రింక్ పార్టీ వీడియో చాలా బాగా వచ్చింది, కామెడీగా వచ్చింది. సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఈ మంత్లో మా వారు షార్ట్ ఫిల్మ్ తీశారు, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఒకటి షూట్ చేశారు, అది కూడా వస్తుంది. సో ఫస్ట్ స్టెప్ కాబట్టి ఆయనకి నచ్చింది, అంటే ఆయన మనస్ఫూర్తిగా తీశారు, నచ్చింది కాబట్టి మీరు మీ ఒపీనియన్ కూడా చెప్తే మేము తీసుకుంటాము. ఎందుకంటే ఎవరైనా ఎంత పెద్ద వాళ్ళైనా కూడా ఫస్ట్ ఒక స్టెప్తోనే స్టార్ట్ చేశారు కాబట్టి. సో ఆయన స్టార్ట్ చేశారు. సో మీకు ఏం నచ్చింది ఏం నచ్చలేదో చెప్తే మేము తీసుకుంటాము. ఓకేనా? మనం స్కూల్ దగ్గరికి వచ్చేసాము, అబ్బాయిని తీసుకొచ్చేస్తున్నాను. చూసారా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో? వాళ్ళ పేరెంట్స్ అందరూ అక్కడ నుంచోవాలి వాడికి, పిల్లల కోసం. అసలు ఎంతసేపు నుంచో పెట్టేస్తారు. వాడికి వాటర్ ఇచ్చేసాను, నేను కూడా తాగేస్తున్నాను. మేము ఎండలో వచ్చాం కదా. మా ఇంటికి అబ్బాయి స్కూల్కి 5 కిలోమీటర్స్ దూరం ఉందండి, వెళ్ళడం రావడం 10 కిలోమీటర్స్ అయిపోతుంది. అండ్ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ వచ్చేసి మనకి 20 కిలోమీటర్స్ అవుతుంది. తీసుకెళ్ళాలి, మళ్ళీ తీసుకురావాలి కదా, 2 టైమ్స్ అయిపోతే 20 కిలోమీటర్స్ అయిపోతుంది. సో ఎండలు ఎలా ఉన్నాయంటే మనకి అసలు బాగా బండి మీద వెళ్ళేటప్పుడు ఫేస్కి సెగ వచ్చేసి ఫేస్ అంతా మాడిపోతుంది. మేము ఇక్కడ వచ్చేసి సూపర్ మార్కెట్కి వెళ్ళాము, స్మార్ట్ బజార్కి వెళ్ళాము అన్నమాట. ఏంటంటే పిల్లలకి ఏమన్నా స్నాక్స్ తీసుకుందామా అని చెప్పేసి వెళ్ళాము. ఇంట్లో చేయొచ్చు కదా అని నన్ను మీరు అనొచ్చు. ఇంట్లో చేస్తామండి, ఎవరు చేయకుండా ఉండరు, ఎవరైనా చేస్తారు. కానీ ఇంట్లో ఎన్నైనా చేయనివ్వండి, ఇవాళ ఒక వెరైటీ రేపు ఒక వెరైటీ ఎన్ని చేసినా కూడా వాళ్ళకి బయట తింటేనే ఆ ఫుల్ఫిల్ అనేది వస్తుంది వాళ్ళకి. పిల్లలకి ఎవరికైనా అంతే, మనం ఇంట్లో ఎన్నైనా చేయనివ్వండి, బయట నుంచి ఏదైనా తెచ్చుకుని తిన్నప్పుడే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవుతూ ఉంటారు. అందుకని అలా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాం. ఏమైనా నేను చిప్స్ ప్యాకెట్ తీసుకున్నాను ఇక్కడ. చూసారా మా అబ్బాయి ఎలా హెల్ప్ చేస్తున్నాడో? మీ పిల్లలు కూడా ఇలాగే హెల్ప్ చేస్తారా నాకు కామెంట్ చేయండి. అండ్ నేను కూల్ డ్రింక్ తీసుకుందామా అని చెప్పేసి అనుకుంటున్నాను, ఏంటంటే సమ్మర్ కదా అని చెప్పేసి. అసలు ఈ ఎండల్లో చాలా వరకు బయటకు రాకపోవడమే చాలా మంచిదండి, ఎందుకంటే ఎండలు అలా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇవన్నీ రేట్లు చూపిస్తున్నాను, డ్రై ఫ్రూట్స్ ఇవి.
ఖర్జూరా ఇవన్నీ పిస్తా బాదం అన్నీ ఉన్నాయి. సో వాటి కాస్ట్ అంతా ఒకసారి చూపిస్తున్నాను. ఎలాగో మనం లోపలికి వచ్చేసాం కదా, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి అన్నీ చూపిస్తున్నాను. ఇవంతా కూడా గోధుమ పిండి, ఇదంతా కూడా ఆయిల్ అన్నమాట. బాస్మతి రైస్ ఉన్నాయి. గోధుమ పిండి వచ్చేసి 10 కేజీస్ ఉంది, 5 కేజీస్ ఉంది. వాటి కాస్ట్లు ఎక్కడ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి 1 లీటర్ కేజీ నూనె ప్యాకెట్లు. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసేయండి. ఏం తీసుకుంటున్నావా ఏం తీసుకోవట్లేదా అని కాదు, ఊరినే ఒక రౌండ్ వేస్తున్నాం అంతే. ఇక్కడ వచ్చేసి కూరగాయల సెక్షన్కి వెళ్ళాను నేను. నాకు అక్కడ ఏంటో చెట్లులా కనబడ్డాయని వెళ్ళి చూస్తున్నాను. చూసారా కొబ్బరికాయలు, ఈ కొబ్బరి చెట్లు వచ్చేసాయి దీనికి. ఫ్రెండ్స్ ఇవి దేనికో మీరు ఒకసారి చెప్పండి నాకు, నాకు అర్థం కాలేదు. ఇవి మొక్కలు నాటుకోవడానికా లేకపోతే దేనికి, దీంతో ఏమైనా చేస్తారనేది నాకు తెలియదు. మనకి భూమి ఉన్నట్టయితే మనం కింద ఉంటే ఒకవేళ నేల ఉంటే తీసుకెళ్ళిపోయేదాన్ని, ఒకటి తీసుకెళ్ళి నాటేసేదాన్ని. ఇప్పుడు మన కుండీలో ఉన్నాయే సరిగ్గా గ్రోత్ అవ్వక ఇదవుతున్నాము. ఎందుకు పాపం వాటిని పాడు చేయడం అని తీసుకురాలేదు. సో ఇది బై వన్ గెట్ వన్ అంట, 40 రూపీస్. సో మామిడి పళ్ళు ఇలా ఉన్నాయి. ఏం చేస్తున్నా? ఎంతది? ఎంత? 19. ఇక ఇక్కడ వచ్చేసి నేను గ్లాసులు చూపిస్తున్నాను, ఊరినే కొంచెం బాగున్నాయి చూడడానికి అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. అండ్ దీనికి ముందు నేను గ్యాస్ పొయ్యిలు చూపించాను, 3 బర్నర్స్ అను, 2 బర్నర్స్ కూడా ఉంది వాటిలో. వాటి కాస్ట్లు చూసారంటే దీనికి ముందు చూపించాను నేను. ఓకేనా, కూల్ డ్రింక్స్ నేను చూడడం అయిపోయింది, ఇంకా ఆయన చూస్తున్నారు. అది ఒక బాటిల్ మనకి 18 రూపీస్ పడుతుందంట. కూల్ డ్రింక్స్ తీసుకోవడానికి మెయిన్ మేము వచ్చింది ఇక్కడికి. ఏంటంటే మా ఆడపడుచు అండ్ ఆడపడుచు వాళ్ళ పిల్లలు ఇంటికి వచ్చారు, అందుకని చెప్పేసి కూల్ డ్రింక్స్ తీసుకెళ్దామా అని చెప్పేసి అనుకుంటున్నాము. వాళ్ళు కొంచెం ఎక్కువ తాగుతారు కూల్ డ్రింక్స్, మా పిల్లలు కొంచెం తక్కువే కానీ వాళ్ళు బాగా తాగుతారు. పెద్ద షాపింగ్ చేసేసినట్టుగా మళ్ళీ ఫీలింగులు. వేసే బ్యాగ్లో వేసే. ఎప్పుడు కూడా ఈ ట్యాగ్ చూపిస్తాం అనుకుంటా, అది కనబడతలేదు అయ్యా బాబు. అయిపోయిందా? ఇంకా దాటి పెట్టేసే రేపు. సో మా షాపింగ్ అయిపోయింది, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఏంటి తీసుకున్నాము, కూల్ డ్రింక్స్ మాత్రమే తీసుకున్నాము, ఇంకేం తీసుకోలేదు. 150 రూపీస్ ఎంత అయ్యాయి. దానికి హ్యాండ్ వాష్ ఒకటి 9 రూపీస్కి వస్తుంది అన్నారు, ఎందుకంటే మనం 150 బిల్ చేస్తే హ్యాండ్ వాష్ ఇస్తామన్నారు 9 రూపీస్. సో అది కూడా తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాము. వ్లాగ్స్ చేయమంటున్నారు అని చెప్పేసి ఇవాళ అలా సరదాగా చేసామన్నమాట. సో ఇక్కడ కుక్కలంతా సీట్లు పీకేస్తూ ఉంటాయి ఎక్కి, అందుకని అది పెట్టారు. ఓకేనా, బాయ్.